వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చుట్టూ కొత్త దుమారం చెలరేగుతుంది. అంబటి రాసలేలులు అంటూ సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ చక్కర్లు కొడుతుంది. ఆ ఆడియో క్లిప్లో అంబటి రాంబాబుతో ఓ మహిళ మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆ మహిళతో అంబటి కొంత అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. అంబటి రాంబాబు ఫోటోతో పాటు గుర్తు తెలియని మహిళ ఫోటోను తగిలించి ఆడియో క్లిప్ను ఇంటర్నెట్లోకి వదిలారు. ఇప్పుడు ఆడియో క్లిప్ సెన్సేషన్గా మారింది. నైట్ గా నైట్ టైం అంటే ఇక్కడ నుంచి వచ్చి మీరు గుంటూరు రారా? వచ్చిన గుంటూరులో నేను ఇంటికాడట కుదిరింది. గుంటూరులో ఇంకేం లేదా? ప్లేస్ ఏం లేదా? ఓకే, అక్కడైతే ఓకేనా? ఇక్కడైతే ఒక ఇంట్లోనే. ఓకే, రెంటెడ్. ఓకే సరే, తన్నైతే పంపిస్తాను. నేనా? అదే ఆలోచిస్తాను, లేట్ అవుతుందేమో నైట్ అంటే. ఇంకో రోజు వస్తా, లేకపోతే వాళ్ళ వరకు మీరు అది చేయించుకుని పంపించేయండి. మీకేమన్నా కావాలంటే చేయించుకోండి. అంతే ఉంది, మీకేమన్నా కావాలంటే చేయించుకోండి. ఏమేం చేస్తారు? ఏమేం చేస్తారు? మీకేం కావాలి? మీకేం కావాలి? కాదు మరియా, భోజనాలు పెడతారు కూర్చోబెట్టి, తలస్నానం చేయించి భోజనాలు పెడతారు. ముస్లిం అమ్మాయి, ఓల్డ్ ఉంటారు అమ్మాయిలే. మసాజ్ల వరకు చేస్తాను. ట్వంటీ ఫైవ్ అట్లా. బాగుంటది, బాగుంటది. మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదా చెప్పు నాకు. అన్ని అంటే ఏంటి? మెన్షన్ చేయండి. అన్ని అంటే మెన్షన్ చేయండి. మెన్షన్ చేయలేదు. అమ్మాయికి చెప్తా నేను. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ పై సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. ఆడియో క్లిప్ ఉత్తి కల్పితమని చెప్పుకొచ్చారు. కొంతమంది పనిగట్టుకుని సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ గొంతు తనది కాదని తన గొంతుగా చిత్రీకరించి కుట్రలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ఈ కుట్రలు చేశారని మండిపడ్డారు అంబటి రాంబాబు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంబటి తెలిపారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఆడియో మిమిక్రీ వాయిస్ అని చెప్పుకొచ్చారు. ఈ ఆడియో క్లిప్ను ఎవరూ నమ్మొద్దని చెప్పుకొచ్చారు. కాలంలో సోషల్ మీడియా వేదికగా నా మీద కావాలని ఒక దుష్ప్రచారాన్ని లేపడానికి కుట్ర జరుగుతున్నట్టుగా నాకు అర్థమైంది. నేను మాట్లాడిన మాటలు నా వాయిస్ కాకపోయినా నా వాయిస్ లాగా భ్రమింపచేసే విధంగా ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి నా పరువు ప్రతిష్టను దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం కుట్రపూరితంగా ఒక వర్గం చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది. వారెవరు ఏమిటి అనేది త్వరలోనే బయటకు వస్తుంది. ఇంతకుముందు కూడా మీకు తెలుసు, గుర్తుండే ఉంటుంది, సుమారు 10 సంవత్సరాలు అయినట్టుంది, ఒక ప్రముఖ ఛానల్ నా మీద ఇదే విధంగా దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది. దాని మీద సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది, న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగింది. న్యాయస్థానంలో కూడా వారి తప్పుగానే నిరూపణ అయినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎందుకనో 10-15 రోజుల నుంచి ఇలాంటి బ్యాడ్ ప్రాపకాండా చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆడియోలు, కొన్ని వీడియోలు ఇలాంటివి చేసి సోషల్ మీడియాలో ఆ వేదికగా ప్రచారం చేసి నన్ను బదనాం చేయాలి, నా పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దయచేసి ఎవ్వరు, నా నియోజకవర్గ ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ,
పార్టీ క్యాడర్ కానీ ఇలాంటి విషయాలు దయచేసి నమ్మవద్దని మనవి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ఎవరైతే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో వారి మీద చట్టపరంగా సివిల్ క్రిమినల్ యాక్షన్లు తీసుకోబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.